ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి కథ మాటల రచయిత తోటపల్లి సాయినాథ్. 100 సినిమాలకు పైగా కథలు మాటలు రాసినప్పటికి కూడా చాలా సింపుల్సిటీగా జీవన విధానం సాగించడం అనేటువంటిది ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితులు, వస్తున్నటువంటి సినిమాలు, కుటుంబ కథా చిత్రాలు తగ్గుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆయన అడిగి ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సినిమాల్లో మేము చూసినట్టయితే ఏమనిపిస్తుంది, గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా? అంటే చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్ అని, మార్పు సహజం అండి. జీవన ధోరణి ఒక జీవన స్రవంతి. ఆ మార్పు అనేది ఈ కాలానికి నిజంగా ఒక 10 ఏళ్ల క్రితంకి వెళ్తే ఫిల్మ్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది. ఎంత అబ్నార్మల్ చేంజ్ వచ్చిందో జనరల్గా, ల్యాండ్ ఫోన్ నుంచి సెల్ ఫోను స్మార్ట్ ఫోన్కి వచ్చేసాం. సో దీంతో పాటు ఇంత వేగంగా ఇంకా వెళ్ళట్లే ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ డెఫినెట్గా ఒకప్పుడు మనకి యుఎస్కి ఒక 50 ఏళ్ల తేడా ఉంటే ఇప్పుడు మ్యాక్సిమం 5 ఏళ్ల తేడాలో ఉన్నాం అన్న ఫీలింగ్. అట్లా ఆ యుఎస్లో చేసే హాలీవుడ్ ఫిల్మ్స్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అది చూసుకుంటే, మనది కంపేర్ చేసుకుంటే, మనం చేసుకున్న ప్రోగ్రెస్ కానీ, మనం అడాప్ట్ చేసి యాక్సెప్ట్ చేసిన ప్రోగ్రెస్ కానీ అది హెల్దీగానే ఉంది. అది తప్పు పట్టాల్సిన ధోరణి కాదు. ఎప్పటికప్పుడు జీవనం, ఇప్పుడు ఒక జీవనం అది ప్రవహిస్తుంటే ఒకసారి మునిగినేళ్ళలో మళ్ళీ మునగం, అది వెళ్తానే ఉండదు. కాలప్రవాహం కూడా అలాంటిదే. అలాగే ఫిల్మ్స్లో కూడా ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని ఆహ్వానించి ఆస్వాదించదగ్గ ప్రేక్షకులతో పాటు మనం పరిగెడితే అది పెద్ద చేంజ్ బ్యాడ్ అని ఏమనిపించదు. అంటే రీసెంట్గా మీరు చేసినటువంటి సినిమాలు మాటలు రచయిత కానీ ఇప్పుడు చర్చలకు కూడా మీరు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చేశారు, ఏ కథలు చర్చించు? అంటే చర్చలకు వెళ్తున్నది పక్కన పెట్టేద్దామండి, అవి మనం చెప్పుకోకూడదు, చెప్పాం. బట్ ఇప్పుడు చేస్తున్న వాటిల్లో కొత్త, ఆల్రెడీ కృష్ణమ్మ కల్పింది ఇద్దరు రిలీజ్ అయిందని మీ అందరూ తెలిసిందే. సానా యాదిరెడ్డిది ఒకటి ఉంది, అది బహుశా శ్రీశాంత్ సినిమానే నేను చేయొచ్చు. ఎలా వేయాల్సి వస్తుంది అనేది ఉంది, చర్చలు జరుగుతున్నాయి. కానీ అది శ్రీశాంత్ది రాస్తానో, కొత్తది ఇంకోటి కూడా చేస్తున్నాడు ఆయన. అన్నింటిలో యాదిరెడ్డి గారి దానిలో ఉంది. అలాగే వైవిఎస్ చౌదరితో కూడా ఒకటి కొత్త వాళ్ళతో చేసే ఫిల్ము మేము డిస్కస్ చేస్తున్నాం. మా లగడపాటి శ్రీధర్ గారు గోలీషోడా అనే ఫిల్మ్ కొన్నాడు. అలాగే ఇంకొకటి చంద్రు సబ్జెక్ట్ కూడా తీసుకున్నాడు, అది కొత్త సబ్జెక్ట్, హీరో ఓరియంటెడ్, మాస్ హీరో ఓరియంటెడ్, వాటిలో కూడా చేస్తున్నాం. ఇలా జరుగుతుంది. అంటే గతం కంటే తెలుగులో కథలో రచయితలు తక్కువ అయ్యారు, అందుకని పరభాషా చిత్రాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కథలో కథనాలు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఏకీభవిస్తారా మీరు? అంటే ఇది కాదనలేమండి, ఎందుకంటే రచయితలు తగ్గలేదండి. మునుపుడు మీద ఇప్పుడు తమిళ ట్రెండ్ లాగా రైటర్ డైరెక్టర్స్ అయిపోయారు. ప్రతి డైరెక్టర్ ఒక రచయితే. టాప్ క్లాస్ డైరెక్టర్లు అందరూ కూడా దాదాపు రచయితలు. ఒకళ్ళిద్దరు మినహాయిస్తే రచయితలను ఎవరు తీసుకోవట్లే. ఐ మీన్ అచ్చంగా రచయితలు తీసుకుని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వదిలేసేవారు. కోదండరామరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏదో చిన్న కరెక్షన్ తప్ప జనరల్గా టోటల్గా వదిలేసేవారు ఆ రైటర్ రాయాల్సిందని. అట్లా మును ఇప్పుడు అలా లేరు. ప్రతి డైరెక్టర్ ఒక రైటర్, ఒక క్రియేటర్, వీలైతే సబ్జెక్ట్ కూడా వాళ్ళే వస్తున్నారు. అది ఎవరైనా కానీ, త్రివిక్రమ్ కావచ్చు, కృష్ణవంశీ కావచ్చు, ఎక్స్వజెడ్. కానీ ఇప్పుడున్న ఈ ట్రెండ్లోకి రచయితకి పెద్దపేట ఇదివరకు లాగా వేసే ఛాన్స్ తక్కువ కంపారిటివ్గా. ఎందుకంటే 2 సినిమాలు ఇట్టు కొడితే నీళ్ళు లోపల లేదు, డెఫినెట్గా 3 సినిమాలు డైరెక్ట్ చేయాలనుకుంటాడు. అది కొరపాటి ఇతను కానీ ఎవరైనా కూడా వాళ్ళు తప్పేం లే. మన ఇవాళ ఉన్న ట్రెండ్ అలా ఉంది, రైటర్ కన్నా డైరెక్టర్కి సేఫ్టీ ఉంది, వాళ్ళు కమాండింగ్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు తీయగలరు. అంటే గతంలాగా కథలు లేదు కదా, స్వాతిముత్యం కానీ, స్వర్ణకామలం కానీ, లేకపోతే మీరు రాసినటువంటి స్వయంకృషి, మరణ మృదంగం, లేకపోతే ఛాలెంజ్, ఈ సినిమాలన్నీ మంచి కథ కథనానుగుణం కూడా ఉండేవి. మరి ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు? ఇప్పుడు లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక వింగ్కి వెళ్తే విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్, ఇట్ హ్యాపెన్స్ చరిత్రలో అరుదే అది. ఇప్పుడు పుట్టన లాంటి డైరెక్టర్ మళ్ళీ కన్నడలో రాలా, బాలచంద్ర లాంటి వాడు తమిళ్లో రాలా, తెలుగులో విశ్వనాథ్ లాంటి వాడు రావాలంటే మరి 10 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందో తెలియదు. ఎందుకంటే ఒక తెగింపు, ఒక డిఫరెంట్ ప్లేను, ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉండబట్టి ఆయన చేసిన కుదిరాయి. ఆ ఇమేజ్ ఆయనకు ఆయన స్వయంకృషితో డెవలప్ చేసుకుంది. పక్కన పెడితే ఆ ట్రెండ్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే మార్కెటింగ్ అన్నది స్టార్స్ మీదే ఉంది. ఏమాత్రం 2 క్రోర్స్ 5 క్రోర్స్ సినిమాలకు థియేటర్ దొరకని పరిస్థితి ఉంది. అలాగే మనం చూసాం 4000 థియేటర్లో వెళ్ళిపోవడం, ఆ 400 థియేటర్లో నైజాంలో రిలీజ్ కావడం వల్ల నార్మల్ అయిపోయింది. సో ఊళ్ళో ఉండే 70% థియేటర్స్ ఫస్ట్ డేనే బుక్ చేయాలి 1 వీక్కి అనేది ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇయర్ జరుగుతున్నప్పుడు హీరోల పిక్చర్లకే అగ్రస్థానం. సో ఖచ్చితంగా మనం బ్లాక్ బస్టర్స్ చేయాలి. మాస్ ఆడియన్స్ని, యూత్ని వాళ్ళే చూసేది వాళ్ళు. ఎందుకంటే జనరల్గా ఫ్యామిలీ ఆడియన్స్ క్రమేపి టీవీకి పరిమితం అయ్యారు, ఇతర ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. సో యూత్ అండ్ మాస్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్స్తో ప్లే చేయాలి. అది డిఫరెంట్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి. అంటే ఇప్పుడు బాహుబలి వచ్చింది, మీరు చూసి ఉంటారు. మరి మిగతా సినిమాలకు దీనికి డిఫరెన్స్ ఏం గమనించారు? ఈ కథ కూడా అసలు మధ్యలో ఆగిందనేటువంటిది కూడా ఒక అసంతృప్తి ప్రేక్షకుల నుంచి వస్తుంది. అదే అదే, బాహుబలి గురించి మనం ఒక ప్రేక్షకుడిని మాట్లాడాలంటే
ఆ డైరెక్టర్ కంటే ఎక్స్ట్రాడినరీ ఇమాజినేషను ఇన్ఫ్లుయెన్స్ ఇమేజ్ ఉంది, అది బాగా వర్కౌట్ అయింది సినిమాలో. అలాగే తెలుగు సినిమా అనేదానికి ఒక ప్రపంచ స్థాయి ఏర్పాటు చేసిన ఏకైక ఫిల్మ్ బాహుబలి. మనకు తెలుసు పీకేకి 52 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్ వస్తే దాదాపు 60 కోట్లు చేసింది అంటున్నారు. ఫస్ట్ డే కలెక్షన్ టాప్ అనుకుంటే మనం అథారిటీకి దారేది 10.5 క్రోర్స్ చేస్తే 24 క్రోర్స్ చేసింది అంటున్నారు. సో ఇంత అబ్నార్మల్ అట్రాక్షన్ అన్నది హైప్ కానీ కంపారిటివ్గా తక్కువ. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి వాళ్ళు చూద్దామన్న ఫోక్లోర్ స్టోరీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. జనరల్గా ఒకప్పుడు బందిపోటు లాంటివి వాళ్ళన్నీ వరుసగా చేసేవారు, కాంతారావు అత్సం దాని మీద ఆధారపడ్డారు. తర్వాత ఇప్పుడు ఒక్కసారి సింహాసనం చేశారు కృష్ణ గారు, ఆయన 18 సెట్లు వేశాడు, లావిష్గా చేశాడు. ఆ రోజు చాలా ఎక్స్ట్రాడినరీ పెద్ద అబ్నార్మల్ బడ్జెట్. ఈ రోజుల్లో ఇంత బడ్జెట్, 2 పార్ట్స్, సీక్వెలు, ఒక హైపు, తర్వాత మనం టీవీ ఛానల్స్ మొత్తం ఒక 10-15 రోజులు దాని మీదే ఘోష పెట్టాయని చెప్పచ్చు. అంత ఇదిగా హైప్ క్రియేట్ అయింది, అది నిజంగా లవబుల్గా ఉంది. ఆడియన్స్ కూడా ఇంత హైప్ ఎప్పుడు రాలా, అలాంటిది వెరీ రేర్, ఇట్ హ్యాపెన్స్. అంతే, అది మన తెలుగు సినిమాకి గర్వకారణమైన విషయమే. దాని గురించి మనం ఇంకెవరైనా మీరు కూడా కథా చర్చల్లో పాల్గొన్నారనేటువంటి ప్రచారం వచ్చింది. ఇవన్నీ మనం లేదండి, అని లేదనే చెప్పాలి, అట్లేం లేదు. ఆ ఊరికే అంటుంటారు కానీ ఏమి అట్లేం లే. మనం క్లియర్గా మనం చెప్పదగింది ఏంటంటే ఏ సినిమాకైనా అండి ఆ డైరెక్టరు, ఆయన కన్విక్షను, ఆయన యొక్క విజన్ ఇవే మెయిన్ తప్ప తనకి ఎవరు వచ్చినా చిలవల పొలం యాడ్ చేయడం తప్ప 99% అతనిదే ఉంటుంది. అందులో పర్టికులర్లీ రాజమౌళి గారు ఈజ్ ఎ వెరీ క్లియర్ విజన్ ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. అంతే తప్ప నేను పాల్గొన్నదేం లేదు.